జగన్ పరిపాలన ఉన్నవాడికి కానీ నేనెవరికి ఏమి లేదండి. లేకపోతే చాలా కష్టం పడుతున్నాడు. ఈ బెల్లం పెట్టలు ఎలా పెంచాలో ఏంటో అర్థం అవుతున్నాయండి. ఇంటికి ఎంటలు కట్టుకోలేకపోతున్నాం. పని చేస్తానంటే పని ఉండలేదు. ఇసుక మాపి అయి మాపి ఏమీ లేదండి. మేము కూడేడు కూలలేదండి. కూడేడు కూలలేదు. ల్యాబ్ ఎలా బతకడో తెలదు. ఇల్లు అద్దరు కట్టుకోకపోతున్నాం. మేము కష్టపడతాయి కానీ మాకు రోజు వెళదాం. వెనకాల రాత్రి లేవు ఏమీ లేవండి. అదే సంగతి. మాకు నాయన చేసి కూడా ఎవరైనా కాపాడతాయి కాపాడండి. అదో మాకు వద్దులేండి బాబు. లేబర్ నేర్పింది తింటుంది తప్ప ఏమీ లేదు. మాకు వేయండి వేయండి. మీకు లేబర్ చూస్తా ఉన్నాడు. ఏం చూసాడండి లేబర్కే? ఇసుక లేదండి. ఇక్కడ తామేతులు కూర్చున్నాం అండి. పీటర్లు కూర్చున్నారు. సెంట్రల్ మేతులు కూర్చున్నారు. అందరం కూర్చుని ఉన్నాం. ఇక్కడ ఏమీ లేవండి. మాకు పనులు పట్టించుకునే నాదుడు కూడా లేడు. మాకు ఎక్కడనే ఎప్పుడో ఇస్తాడు అండి. ఎన్ని ఐదులు అయిపోయినాయి. ఐదో దరిద్రులు తినని మన ఆంధ్రనాడు అది అన్నాడు. ఏమీ లేదండి. ఆయన పరిపాలన వేరేండి. మాకు ఇక్కడ లేబర్నే మొత్తం పాడు చేసింది. ఆయన ఇసుక ఆపేశారు. ఇసుక వల్ల 20 లక్షల మంది బతుకుతున్నాను రోజుకి. ఏదో లేబర్ చేసుకున్న తాపేసులు ఎవరైనా సరే అది లేనప్పుడు మనకి ఏంటంటే చూసుకోవాలి. కానీ మా ఇసుక ఆపని ఉంటే మాకు బతుకు నోట్లోకి వెళ్తాయండి. చూడండి సార్ సరిపోతుంది. మాకు ఏం అవసరం లేదు. నాయకులు రాజకీయ నాయకులు చూసుకోవాలండి. మాలాంటి లేబర్ మీద పడితే ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు గడవని వాళ్ళకి ఎలా ఉంటుందండి? 20 లక్షల మంది 30 లక్షల మంది ఊళ్ళు ఊళ్ళే అప్పులు చేసుకుంటా అంటున్నారండి. ఆడవాళ్ళకి పిల్లలకి కరెంట్ బిల్ కట్టుకోవాలి, కేబుల్ బిల్ కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి. ఎక్కడి నుంచి కట్టుకుంటాం? పని లేక పాట లేక చెంపలంటూ ఉండాలి. ఆ క్యాంటీన్ కూడా రోజుకి క్యాంటీన్కి వచ్చి 1000 మంది దాకా భోజనం చేసిపోరు. వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. దాని గురించి ఆయన కూడా తీర్థం కూడా చాలా దారుణమైంది. మార్చుకోవచ్చు. పరిపాలన మారిన బయటి రాజన్ క్యాంటీన్ లేకపోతే జగన్ క్యాంటీన్ ఏదో మార్చుకోవచ్చు. అయితే అనువాప్తం అన్నదే పాపం. అది అయితే ఒకటి అది అక్షయ గోల్డ్కి ఇచ్చాము అది ఇచ్చాము అని చెప్పేసి ఏదో కాంట్రాక్ట్ గురించి ఏదో అంటే సరే ఒక నెల అంటే ఏదో సద్దుమణి గారు కానీ ఇలా అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేయడం అది భావ్యం కాదు. సామరస్యంగా కూడా అది భావ్యం కాదు. ఎందుకంటే అది ప్రజలకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వమైన ఒక 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు చంద్రబాబు గారు ఆ రోజు. కానీ పెట్టారు. కానీ ఈ రోజున వచ్చేసి మేము అక్షయ గోల్డ్కి ఇచ్చాము దాన్ని ఏదో చూస్తాం లెక్కలంటే సరే వాళ్ళు కాంట్రాక్టులు బేసిక్గా అనుకున్నారు జనాలు. వాసు నాకు తెలిసిన దూరం నేను మాట్లాడుతుంది అది అన్నా కానీ తీసాడు చాలా దారుణం అది. అలాగే ఇసుక లేక ఎంతో మంది నిరుపేదలు ఇలా కనీసం 45 లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 45 లక్షల మంది కూడా ఇదైపోయారు. పనులు లేక ఇక్కడ రోడ్ల మీద తిరుగుతా అన్నా లేక కడుపు మార్చుకొని నీళ్ళు తాగుతూ బతుకుతున్నారు ప్రతి ఒళ్ళు కూడా. దాన్ని సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని జగన్ గారిని కోరుకుంటున్నాను. ఒక పని కోసం ఒక ఎవరన్నా ఒక బైక్ వేసుకొని వచ్చి దానికోసం 10 మంది గుంపులు గుంపులు ఎగబడుతున్నారు. నేను వస్తా అని 500 రూపాయల కూలిని కూడా దాన్ని హింసించి 300 రూపాయలు కానీ వెళ్ళడానికి సిద్ధపడి దేనికంటే రోజు గడవటం కోసం ఏదో ఒక తాపత్రయంగా చేస్తున్నారు. తప్పదు ఒక పని ఏదో పని చేసుకోకపోతే తప్పదు. కానీ ఇసుక లేని కారణంగా ఇలా ఎమ్మడబట్టడం అనేది దారుణం అనిపిస్తుంది. అసలు ఇసుక ఆపేసి మట్టు కొడిపేస్తున్నాడండి జగన్. చాలా మట్టు కొడిపేస్తున్నాడండి. బ్యాన్ షాపులు చూసే బ్యాన్ షాపులు రేటు పెంచేసాడు. తాగాలా కూలి పని చేసుకోవాలా అడుక్కు తినాలా అర్థం అవ్వలేదండి. మాకు అన్నా క్యాంటీన్ కూడా మూసేసాడండి. అదేం చేసిందండి అన్నా క్యాంటీన్ ఏం చేసిందండి? 5 రూపాయలు ఇస్తే బోని పెట్టేవాళ్ళు. నీ ధరో 5 రూపాయలు అడిగి కనిమిత్రులు తినేవాళ్ళం. అది కూడా తీసేడండి. మా పత్తి తీటండి రోడ్డుని పడ్డాం. ఇసుక అట్టత్తి లేదండి. అంతకుంచి అంత జనం పెడుతున్నారు. కూలి పని కూడా దొరికితేలేదండి. గవర్నం అప్పు అడిగితేనన్నా నువ్వు ఎలా తీరుతావు అని అడుగుతున్నారండి. పని లేక వెళ్తలేదు. నువ్వు ఎలా రోజు ఇంటికాడ ఉంటున్నావు ఇంటి ఇదిలాంటి తీరుతున్నావు ఎలా తీరుతావు అని అడుగుతున్నారండి. ఏం చెప్తావండి సమాధానం? అసలు పనులు ఉంటలేదు. మేము డైలీ ఇలా వస్తాం ఇలా వెళ్ళిపోతాం. సాధ్యులు దండ తప్పించి ఏమో వస్తలేదు. ఇసుకొచ్చేస్తుంది. ఎందుకు ఉండలేదు? ఇసుకలేవు ర్యాంపులు ఆపేశారు. మేనేమో ఎవరు పనులు సెంటర్లో ఎంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారండి. అసలు సిరాకు వచ్చేస్తుంది. అసలు పని దొరుకుతలేదు. ఆటో సాధ్యులు ఏమి 20 రూపాయలు అంట అమలు పరిచయం అంటే ఒకడు ఆల్రెడీ తీసేసుకున్నాడు కూడా 20 రూపాయలు చెప్పని. ఒక్కొక్కడు అయితే మామూలు రేట్లే తీసుకుంటున్నాడు. మరి దండకి కదా దూలబొక్క కదా అన్నాకే అన్న బాగుండేదండి. 5 రూపాయలు పోయినట్టున సగం అన్నా కొడిపోయింది. ఇది పని లేకపోయినా అలాగైనా పోయి వాళ్ళు అలా తినేసి అలా ఇంటికి వెళ్ళిపోయాం.
ఇప్పుడు పనులు లేవు, పాటలు లేవు, ఎందుకంటే వ్యాపారం దోలుకుపోలేని లాపేశారు. లేబర్ రోడ్డు రూపాయలు అయిపోయారు. ఏది ఏమి ఆడి ముఖము, ఆడి ముఖం కూడా చూస్తలేదు. అయ్యి అయ్యి మూసేశారు, అయ్యి లేదు. అయ్యి ఉండే కొద్ది లేబర్ బతుకును ఏదో ఒక 5 రూపాయలు చూసుకుని అది లేదు. ఆ రేట్లే ఎంఆర్ రేట్లు అన్నారు, 100 రూపాయలు షీపు రేట్లకి. దానికి పెద్ద రేట్లు లేవండి. ఎక్కడ ప్రతి కోటకు వచ్చి 20-30 ఇస్తే ఎక్కడ తెస్తారని కూలీలు పొద్దుంచి పొట్టలని ఖాళీ కడుతున్నాను. అప్పటికప్పుడు కేజీ కేజీ బియ్యం కొనుక్కుని ఎలా బతుకుతాం సార్? ఆయన చేసిన పని పద్ధతి బాగోలేదు. పదవి మేత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి పద్ధతి బాగోలేదు అసలు. కోటకు ఎంఆర్ రేట్ మీద 30-40 ఎక్స్ట్రా తీసుకుంటే మేము ఎలా బతకగలమండి? ఒక రోజు రెండు రోజు పని ఉంటుంది. ఇక్కడ తీసుకెళ్తే అమ్మి చేస్తారు. ఏడాడండి ఇంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు దొరికిందండి ఆహారం. ఇప్పుడు టైం ఏంటి అండి? పొద్దున్న 8 సాయంత్రం 6-8 అండి. రేట్లు ఎక్స్ట్రా అయిపోయిందండి. పనులు ఇసుక లేక పనులు చాలామంది మేస్త్రులు ఏంటంటే ఎలపురులు ఏంటి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఏమంటే ఇసుక 3 యూనిట్లండి, ఏమంటే 40,000, 20,000, 30,000 అలాగే చెప్తున్నారండి. ఇక్కడ యజమానులు పనులు చేయించుకుంటే చాలా బాధలు పడుతున్నారండి. మేము పనులు ఒప్పుకున్న పనులు చేసి అప్పచెప్పలేదండి. యజమానులు మమ్మల్ని తిడుతున్నారు, కొరత కూడా వస్తున్నారండి. మా పరిస్థితులు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాక ఏమన్నా రోడ్లు పోలు అయిపోయామండి. ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి గారు దయుండి కొద్దిగా ఇసుక రిలీజ్ చేయమని చేస్తే ప్రజలందరూ బతుకుతామని కోరుకుంటున్నామండి. అన్నా క్యాంటీన్లు మూసేశారని, అన్నా క్యాంటీన్లు మూసేస్తే వల్ల జనాలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. అన్నా క్యాంటీన్ వల్ల కొద్దిగా 3 మంది లేని వాళ్ళు కూడా దాన్ని ఎల్లు 5 రూపాయలు బంధు తిని కొద్దిగా ఆనందపడి ఏదో తృప్తి పడుతున్నారండి. ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసారని, అది కూడా చేయాలని కోరుకుంటున్నామండి. ఈ శ్రీనివాస సెంటర్లో అనేక మంది లేబర్ వచ్చి అలాగే తాబి మేస్త్రులు వచ్చి ఉండి ఇక్కడ ఉంటే అనేక మంది ఆ ఓనర్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మాతో పని చేయించుకునేవారండి. అంటే అప్పట్లో ఇసుక సమృద్ధిగా ఉండేదండి. ఇసుక లేనటు పరిస్థితుల్లో అనేక మంది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తినటాక తినలేదండి. కనీసం అద్దెంట్లో ఉండేవాళ్ళ మేము అద్దెంట్లో ఉండడానికి అద్దె కట్టడానికి కూడా 1 రూపాయి కూడా లేకుండా పోతుందండి. వాళ్ళు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారో, ఎప్పుడు ఖాళీ చేస్తారని అడుగుతున్నారండి. అయితే మరి ఖాళీ చేయాలంటే ఇల్లు ఎక్కడ ఉండాలి? రోడ్ల మీద పడుకోవాలి, లేకపోతే శ్రీనివాస సెంటర్లో ఇక్కడ పడుకున్నాం. ఇక్కడ పడుకుందామంటే షెల్టర్ కూడా లేదండి. అంటే అలాగే మరి అన్న క్యాంటీన్ ఉండేదండి ఒకప్పుడు. ఇవాళ పని లేనప్పుడు ఎవరెవరి దగ్గర 1-5 రూపాయలను తీసుకొని అన్న క్యాంటీన్కి వెళ్ళి తృప్తిగా భోజనం చేసేవాళ్ళము. ఆ భోజనం కూడా లేదండి. ఇవాళ పనులు లేక పస్తులతో ఇవ్వండి కడుపులో కాళ్ళు పెట్టుకొని లేకపోతే చేతులు పెట్టుకొని ఈ షీట్లు ఎండలో పడుకుంటున్నామండి. అంటే దేనికోసం అండి? ఇసుక ఎప్పుడైతే అదే ఇసుక ఇస్తున్నారు కానీ దగ్గర ఈ ముఖ్యమంత్రి గారు పదవి ఎక్కిన కానీ ఇంతవరకు ఇవ్వలేదండి. మరి మా లాంటి నిరుపేదలను ఎలా బ్రతకాలండి? ఒకసారి ఆలోచన. ఈ ఇసుక వలన అనేక మంది అండి కంకర వాళ్ళు లేక అలాగే రాడ్ బెడ్డింగ్ వాళ్ళు అలాగే సెంటరింగ్ వాళ్ళు అనేక మంది అండి, అలాగే సిమెంట్ వాళ్ళు అనేక మంది లేబర్ అండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు మాట అటుంచండి, ముఖ్యంగా అందులో ప్రతి ఒక్కళ్ళు లేబర్ పనిచేయాలి. ఆ లేబర్ పనిచేయాలంటే ఇసుక రావాలి. ఇసుక ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మరి మాలాంటి వాళ్ళు బ్రతుకుతామని మీ అందరూ మనం చెప్తాం. అతి త్వరగా ఇసుక వదలాలని, అలా ఇసుక వదిలినట్టయితే లేబర్ మంది మేము బ్రతుకుతామని మనం చేస్తా ఉన్నామండి. కానీ కానే ఉందండి ఇసుక. నేను ఇసుక ఇప్పుడు సిమెంట్ రేట్లు తగ్గించేస్తే ఇసుక ఇందులో కలుపుకొని ఇసుక లేకుండా సిమెంట్ రేట్లు తగ్గించేసామన్నాడు. సిమెంట్ రేట్లు తగ్గించేది ఇసుక లేకుండా ఇందులో చేసి పని చేస్తారు జనాలు. సాగుగా దేనికి ఎత్తారండి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సెంటర్లో ఒక మనిషి ఉండేవాడు కదా, పులికి ఇసుకలు వచ్చి అన్నీ వచ్చి ఎవరి పని మీద వెళ్ళిపోయేవాడు చేసుకునేవాడు. ఇప్పుడు ప్రభుత్వం మద్యంతో కానాలన్న ఎక్కడ ఎత్తారో కన్నాలు పెరుగుతాయి తప్ప ఏమంటుంది? ఇవాళ క్వార్టర్ వచ్చి 40 రూపాయలు పెంచాడు, ఇక్కడ పని లేదు, జనాలు మందు అలవాటైనడు ఏం చేస్తాడు? ఎక్కడ రోడ్డు వారు వేసే సైకిల్ ఉంటే కన్నాలు వేసే అటుకెళ్ళి అమ్ముదెంగి తాగబోదని పరిస్థితి వస్తుంది జనాలు. కాబట్టి ఇక్కడ పనులు ఉంటేనే కదా ఎవడన్నా చేసుకునేది. ఒక్కొక్కటి 4-5 నెలలు 3-5 నెలలు ఇల్లు అద్దెలు కట్టుకోలేదు, ఎవడను అద్దెలు కట్టుకోవాలి కదా. అక్కడ రేపొద్దున పనిలోకి వెళ్తేనే కదా సాయంకాలం ఇంటికి కూడా రూపాయి ఇచ్చి అద్దెలు కట్టుకునేది. అది ప్రాబ్లం. అన్నా క్యాంటీన్ ఏమందండి? ఇప్పుడు అక్కడ పని లేకుండా జోబులో 5-10 రూపాయలు ఎవడో ఒకని అడిగి అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేవాడు. ఇవాళ అన్నా క్యాంటీన్ తీసాడు, అక్కడ భోజనం లేని కూడా పరిస్థితి. ఏ గుడికాడన్నా భోజనం పెడితే అక్కడికి వెళ్ళి తినేసి టైప్ పరిస్థితి. ఆ ప్రభుత్వమే బాగుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. ఆ ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చేవాడు, జనానికి సెంటర్లో కూడా పనులుండి 1 రూపాయి డబ్బులు తెచ్చుకునేవారు. 1 రూపాయి డబ్బులు తాగినా 1 రూపాయి ఇంట్లో పడుకెళ్ళి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మొత్తం ఒక బిల్డింగ్ కడితే 10 మంది దాకా పనులు ఉంటాయి. ఒక కూలి వాడికి, నెక్స్ట్ వచ్చే ఒక ఎలక్ట్రీషియన్, ఒక తాపి మేస్త్రి, తర్వాత చాలా ఇలాగ. ఇప్పుడు ఏంటంటే ఇసుక కరువు అయిపోవడం వల్ల అందరూ పాపం పస్తులు పడుకోవాల్సిన స్టేజ్కి వచ్చింది వాళ్ళు. ఒక ఊరు వెళ్ళి ప్రస్తుతానికి విజయవాడ వెళ్ళి ఒక హాస్పిటల్ ఎవరైనా జాయిన్ చేస్తుంటే కనుక అక్కడ ఒక క్యాంటీన్కి వెళ్ళాలంటే దగ్గర వెళ్ళలేదని సరే ఒక మనిషికి వచ్చి 50 రూపాయలు అయిపోతుంది. ఒక 10 మంది వెళ్ళి తినేటప్పుడు 15 రూపాయలు దాకా అయిపోతుంది. అదే ఇక్కడ 5 రూపాయలు భోజనం దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉండేదండి అది. ఇప్పుడు వాళ్ళు తీసేసిన వలన ఏం చేయాలో జనాలకు అర్థం కాదు. ఆ మద్యం దుకాణం అయితే అందరూ తిట్టుకుంటున్నారండి అక్కడ జనాలు పొద్దున్నే.
టైమింగ్స్ ఇప్పుడు కూలి పని చేసుకు వస్తాడు ఆడు ఒళ్ళు ఎంత నలిగిపోద్ది సాయంత్రం ఎప్పుడో వెళ్తాడు ఒక చుక్క తాగి ఇంట్లో పడుకుంటాడు అలాంటిది వాడు ఎప్పుడో పెట్టి ఎప్పుడో తీస్తుంటే అది ఎలా ఉంటుందండి అది ఆ సభ కాదు కదా గత ప్రభుత్వం అంటే అదే బాగుందండి ఈ ప్రభుత్వం అందరూ ప్రజలు చూస్తున్నారు కదండి ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఆడుతున్నారు రామండి ఇసుకలు రావట్లేదు కదండి మరి ఇసుకలు ఉంటే పనులు ఆడతాయండి అందరికీ తాపి మేతలు కానీ వాటరింగ్ మేతలు కానీ లేబర్కైనా ఇసుకలు రావట్లేదు అండ పనులు లేవు మూడు నెలల నుంచి అన్న ప్రభుత్వం మారిన కాడి నుంచి పనులు ఉండలేదు ఎలా నడుపుతామండి ఓ రోజు వెళ్తే నాలుగు రోజులు కావాలి దారుణం అండి అయ్యాను ఎక్కువ రేట్లు అన్నాయి అన్నగంటలు ఏంటంటే పని లేకపోతే వెళ్ళి తినివ్వాలి అండి అవి తీసేసాక మరి లేవు కదండి అది ఒక మూడు నెలల నుంచి మాకు ఇసుకలేక పనులు ఆగిపోయినాయి అన్నాయి ఎలక్ట్రీషన్లో ప్లంబరింగ్ మొత్తం అన్ని అందరూ ఆగిపోయారు జీవనాధారం లేదు ఇసుక రాబడడం వల్ల మొత్తం అందరికీ రోడ్డుని పడ్డం అన్నాయి మీరు ఏం చేయాలనుకుని మరి ఇసుక తొందరగా మాకు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇస్తానంటున్నారు రావట్లేదు కదండి మాకు మాట అంటున్నారు కానీ ఇసుక రావట్లేదు ఇప్పుడు వరకు పని లేరు అందరూ కూలీలు మేస్త్రీలు అందరూ కూడా రోడ్డుని పడ్డారు అన్న అందరూ అప్పుడే రెండు నెలల నుంచి అసలు లేదండి వాళ్ళు ఇసుక వల్లనే మొత్తం లేబర్ కానీ మేస్త్రీలు కానీ ఎవరు కూడా ఇప్పుడు పూట పూట గడిసే కూలి పనిస్ ఉంటాడు ఓ పూట పనికి వెళ్తేనే కానీ తింటాకుండదు అలవాటి వల్ల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది దాన్ని బట్టి ఆయన స్పందించి త్వరగా లిరి చేయాలని కోరుకుంటున్నాం అండి అన్నగాండ్లు మూసిస్తారు కదండి ప్రజెంట్ అన్నగాండ్లు కూడా రన్ అయ్యేది ఇప్పుడు అది కూడా లేదు కదండి సగటు కూలి మనిషి కూడా ఎవరికి లేదు ఇసుక ఆపేశారండి ఫ్యాన్ ఫ్యాన్ అని జగన్కి ఓటేశారండి జగన్ అంతా మామూలుగా ఫ్యాన్ అని మామూలుగా అంతా మామూలు నాశనం చేసేసాడండి ఇప్పుడు గెలిపించినందుకు మాకు ఇట్లా న్యాయం చేశాడండి ఇప్పుడు మాకు వచ్చేది 200 జీతం అండి 200 జీతంలో మేము తినడానికి ఏమీ లేదండి తినడానికి కూడలేదు ఏమీ లేదండి మాకు కొద్ది మందు అలవాటు ఉందండి మందు తాగితే ఇంట్లో తెల్లం బిడ్డలు ఏం పోషించుకుంటామండి ఏమీ లేదండి అవి కూడా ఆపించేస్తానండి ఆపించలేదండి ఇవన్నీ చాలా నాశనం చేశారండి మమ్మల్ని అందరూ నాశనం చేశారు ఇసుక అని మొత్తం సర్వనాశనం చేశాడండి మమ్మల్ని రేట్లు మామూలుగా 60 రూపాయలు అయితే 120 రూపాయలండి ఏ క్వార్టర్కైనా కానీ క్వార్టర్కి 120 రూపాయలండి అట్ట మొత్తం నాశనం చేసేసాడండి గతంలోనే బాగున్నాం ఇప్పుడు బాగాలేదండి ఎందుకంటే వీళ్ళు గెలిపించినందుకు జగన్ మాకు బాగాలేదండి గెలిపించా కదండ గెలిచిపోవాలా కాలు తరుకుంటున్నాడు ఈ రోజు బట్టండి ఇసుక లేదండి ఇసుక లేకపోవాల ఇలా కన్నాలు కూడా వేస్తున్నాం అండి కన్నాలు కూడా వేసే పరిస్థితి కూడా వచ్చిందండి అంటే ఒకటి అండి 5 నెలలు కూడా చేసేయండి ఇక 5 సంవత్సరాలు ఏం చేస్తాడు వచ్చి మాకు 2 నుంచి పని లేదండి ఇవి ఏరుకుంటున్నాం అండి అమ్ముకుంటున్నాం తీయేసాడు అండి ఆ ఇష్టం అండి అది కూడా లేకుండా చేసాడు ఇప్పుడు కన్నాలు వేసి బతుందాం అండి ఇక కాంతి ఎదుర్కొంటాం అండి బాగున్నాయండి కోటకు వచ్చి 6 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారండి కోటకి అంటే బాగా ఇట్టండి వచ్చి గతలు బాగున్నాయండి ఇటు వచ్చాక మొత్తం నాశ అయిపోయిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి